హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రంలో మరొక తుఫాన్ అయితే రాబోతుంది. అయితే ఈ తుఫాన్ కారణంగా ఈ జిల్లాలో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయండి. అయితే ఈ తుఫాన్ అనేది ఎప్పుడు మనకు రాబోతుంది, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే వారం అల్పపీడనానికి పరిస్థితులు సిద్ధంగా అయితే ఉన్నాయి. సో బంగాళాఖాతంలో వచ్చే వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుంది. వర్షాలు ఎలా ఉంటాయో ఇంకా మనకు ఒక అంచనా అయితే రాలేదు. సో దీనికోసం మనకు ఒకటి లేదా రెండు రోజుల్లో ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వగలము. సో డిసెంబర్ 21 నుండి 25 మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ప్రభావం అయితే ఉండబోతుందండి. ఇక్కడ ఎంజేఓ తుఫాన్కి బలాన్ని ఇచ్చే ఓ పీడన ప్రాంతంగా అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో అయితే లేదు, కాబట్టి ఇది తుఫానుగా మారదు. సో మనకు ఇక్కడ వెస్టర్న్ డిస్టర్బెన్స్ పశ్చిమ గాలులు రావడం వలన వర్షాలు కాస్త దక్షిణ ఆంధ్ర వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకు ఈ విధంగా మనకు అల్పపీడనం అయితే రాబోతుంది. అయితే ఇది మనకు వచ్చే వారంలో శ్రీలంక వైపుగా అయితే వచ్చి మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు వాతావరణ శాఖ నుండి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.